సో హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఖైతాబాద్ మహా గణేషన్ దగ్గరకు అయితే వచ్చేసినాము. సో చూడండి, ఈరోజు వర్క్ వచ్చేసి మనకైతే వినాయకుడి పాదాలు అయితే మనకు కంప్లీట్ అయితే అయిపోయినాయి అన్నమాట. సో వినాయకుడికి అయితే తాడుకోట అయితే నడుస్తుంది చూసుకుందాం. సో మనకి ఈసారి మనకి దశ మహా విద్యా గణపతి ఒకసారి పోస్టర్ అయితే చూసుకోండి. సో మనకి 7 తలల పాము అయితే మనకు రాబోతుంది అన్నమాట. సో ఇంకా వినాయకుడిని ఇంకా బుక్ అయితే రాబోతుంది. వినాయకుని కింద వచ్చేసరికి మనకి సరస్వతీదేవి, ఇంకా వారాహి అమ్మవారు. సో మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి లక్ష్మీ నరసింహస్వామి అన్నమాట. సో చూడండి, మనకి చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది ఇంకా మాత్రం. సో ఇటు సైడ్ వచ్చేసరికి మనకి వీర బ్రహ్మేంద్ర స్వామి. సో మనకి లోపలికి వెళ్ళి చూసుకుందాం మనం ఒకసారి. సో ఎవరికైనా డొనేషన్ చేయాలనుకుంటే డొనేషన్ చేయండి ఇక్కడనే మనకి. సో మనకి చూసుకోండి, లక్ష్మీ నరసింహస్వామి స్ట్రక్చర్ అయితే మనకు చాలా బాగా అయితే రావడం అయితే జరిగింది. మనకి అమ్మవారు కూడా మనకి లక్ష్మీ నరసింహస్వామి మీద అయితే కూర్చొని అయితే దర్శనం అయితే ఇస్తున్నారు. సో పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి. సో మనకి ఎంకాల సంబంధించిన కొండలు అయితే మనకి రెడీ అయితే అవుతుందన్నమాట. సో మనకి స్వామివారికి వచ్చేసి సెకండ్ లేయర్ వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. థర్డ్ కోటింగ్ అయితే మనకి రేపు ఎల్లుండి అయితే స్టార్ట్ అయితే అవ్వబోతుంది. సో మనకి వినాయకుడు లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఉండి అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఎవరైతే డొనేషన్ చేయాలనుకుంటారో, చందా వేయాలనుకుంటారో మనకి ఇక్కడైతే మనకి వేయొచ్చు అన్నమాట. సో మనకి వినాయకుడి పాదాలు చూసుకుంటున్నట్టయితే మనకి చాలా డీటెయిలింగ్ అయితే వేసినమాట. మనకి మూషిగా వాహనంకి అయితే మనకి కటింగ్ అయితే జరుగుతుంది కింద. సో మనకైతే మంచిగా ప్లెయిన్గా అయితే వేస్తున్నారు అనమాట. సో మనకు స్వామివారు పంచ చూసుకుంటున్నట్టయితే మనకి 2023లో మెయిన్ అట్రాక్షన్ అనమాట. సో మనకు స్వామివారు పంచ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్లో రాబోతుంది. సో ఆ డిజైన్ చూసుకుంటే చాలా మంచి నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సో వినాయకుడికి వచ్చేసి సెకండ్ లేయర్ అయితే అయిపోయింది సెకండ్ కోటింగ్. సో మనకి థర్డ్ కోటింగ్ సంబంధించింది ఇంకా అప్డేట్ అయితే తెలీదు. సో మనకి వినాయకుడి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి సరస్వతి దేవి అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తుంది. సో మనకి వినాయకుడికి ఇంకా సంబంధించిన బుక్కు అయితే ఇంకా అయితే సెకండ్ కోటింగ్ అయితే మనకైతే అయిపోయింది అనమాట. సో థర్డ్ కోటింగ్ అది కూడా వర్క్ అయితే జరుగుతుంది. సో మనకి చూసుకోండి, వినాయకుడి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి వారాహి అమ్మవారు అనమాట. సో చూడండి ఒకసారి పంచముఖి, నేను డీటెయిలింగ్ అయితే చూపెడతాను ఒకసారి చూసుకోండి. సో మనకి చాలా మంచి అయితే వచ్చిందనమాట ఈసారి పంచ మనకి. సో మనకైతే ఈరోజే పాదాలకు సంబంధించిన పూజ అనేది కూడా జరిగింది అనమాట. చూడండి ఒకసారి మనకి మట్టి, ఏ మట్టి అయితే వాడుతున్నారో తాళ్ళేయర్కి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది మనకి మట్టిది. సో చూడండి సైడ్ నుంచి అయితే మనకు అమ్మవారు అయితే ఇట్లా అయితే దర్శనం అయితే ఇస్తున్నారు. సో చూడండి మనకి సెకండ్ లేయర్ కోటింగ్ ఎంత ఇట్లా అయితే ఉండబోతుంది. థర్డ్ కోటింగ్ అనేది చాలా ఫినిషింగ్ అయితే రావచ్చు, మనకి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట. సో ఒకసారి చూపెడతాను మీకు సైడ్ నుంచి కూడా వినాయకుడు ఎట్లా కనబడతాడో. సో వినాయకుడిని కళ్ళు చూసుకొని మనకి చాలా నీట్గా అయితే వేస్తున్నారు అనమాట. సో మనకి ముంగడి నుంచి అయితే కవర్ అయితే వేసి పెట్టారు. సో మనకు వాన అనేది పడుతుంది కాబట్టి, సో మట్టి విగ్రహం కాబట్టి మనకైతే కరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో మనకి వినాయకుడిని రైట్ సైడ్లో చూసుకోండి ఒకసారి అయితే మనకి వీర బ్రహ్మేంద్ర స్వామి అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తున్నారు. సో చూసుకోండి మనకి ఇంకా బ్యాక్డ్రాప్ కొండలకు సంబంధించింది అయితే మనకైతే వర్క్ అయితే జరుగుతుంది. సో చూడండి మనకి చాలా డీటెయిలింగ్ అయితే వర్క్ అయితే జరుగుతుంది అనమాట. సో చాలా నీట్ ఫినిషింగ్ అయితే వేస్తున్నారు వీళ్ళైతే. సో కింద కూడా చూసుకోండి మనకైతే రియల్గా మనకైతే కూర్చున్నట్టు అయితే మనకైతే డిజైన్ అయితే వేసి రోడ్ వర్క్ అయితే కూడా జరుగుతుంది. సో చూసుకోండి వినాయకుడి లడ్డూకి సంబంధించింది మనకి టెంపరీ మనకి లడ్డు అనమాట అది. సో సారీ, అదైతే మనకు పర్మనెంట్ లడ్డు అనమాట. సో అంత పెద్ద వినాయకుడికి మనకైతే అట్లా పెట్టడం అయితే జరగదు కాబట్టి, సో వినాయకుడిని కింద వచ్చేసి మనకు పెద్ద లడ్డు అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో అది ఎన్నో కేజీస్ ఉంటుంది మనకైతే. సో అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో చూడండి మనకు మూషిగా వాహనం ఈసారి అయితే చాలా చిన్నగా అయితే రావడం అయితే జరిగింది. సో లాస్ట్ టైం వచ్చేసరికి చాలా పెద్దగా అయితే ఉందన్నమాట మనకి మూషిగా వాహనంకి సంబంధించింది. సో చూడండి మనకు సరస్వతీదేవి, ఇంకా మనకు వారాహి అమ్మవారు అనమాట కింద. సో మనకు చూసుకోండి స్వామివారి చేతులు కూడా చూసుకోండి మనకు చాలా మంచి అయితే ఇచ్చినమాట. సో మనకి ఈ చేతితోనే మనకి స్వామివారు అయితే మనకు దర్శనం అయితే ఇస్తాడనమాట. సో ఖైతాబాద్ మహాగణేశుడు. సో చూడండి ఒకసారి పంచముఖి చూసుకోండి ఒకసారి. సో మనకు చూసుకోండి మనకి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన మనకైతే కొబ్బరి పీచ్ వర్క్ అయితే జరుగుతుంది. సో చూడండి ఎట్లా తీస్తున్నారు కొబ్బరి పీచ్. సో అట్లా సపరేట్ చేసి అయితే మనకు పెట్టి ఇట్లా కొండలకైతే సంబంధించిన వర్క్ అయితే చేస్తారన్నమాట. చూడండి మనకు లక్ష్మీ నరసింహస్వామి కూడా మనకు 10 చేతులతోనైతే దర్శనం అయితే ఇస్తున్నాడు. సో చూడండి మనకు మట్టి కూడా ఎట్లా కొడుతున్నారో, మనకి అంత మంచిగా మిక్స్ చేస్తేనే కదా మనకి ఇట్లాంటి అవుట్పుట్ అయితే వస్తుంది అన్నమాట. సో చూడండి వారాహి అమ్మవారికి కూడా మనకైతే హ్యాండ్ వర్క్ అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర ఉన్న అప్డేట్ మనకి ఖైతాబాద్ గణేషన్ దగ్గర అప్డేట్ అనమాట. సో చూడండి మనకు కవర్ అయితే వేసి పెట్టారు. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టేటింగ్ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.